చూడడానికి మన ముందుకు వచ్చేస్తుంది ది వెరీ క్యూట్ లిటిల్ సెన్సేషన్ రితిక శ్రీ అలాంగ్ విత్ నూక్ రాజు. కింద పడ్డావు, కింద పడ్డాక నేను ఎట్లా కవర్ చేయాలని చూసినావు. అరే లాస్ట్ టైం కరెక్ట్ దీవరా అన్నప్పుడు దూకురా. మళ్ళీనా అన్న, హాయ్ అన్న. హాయ్ అక్క. హాయ్ హాయ్ స్టూడెంట్స్. నన్ను చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎన్నికల అమ్మ నా బూతం తిట్టుకుంటురా. అన్న ఈరోజు కంటెంట్ ఏంటో తెలుసా అన్న? స్టూడెంట్ టీచర్ క్లాస్ లో ఎలా ఉంటుందో చూద్దాం. నేనేమో మాస్టర్ నేనేమో స్టూడెంట్, ఇద్దరికి కుదిరేనే పిల్ల మన కథ సుందర. గుడ్ మార్నింగ్ మాస్టర్, గుడ్ ఈవినింగ్ మాస్టర్, గుడ్ బై స్టూడెంట్స్. గుడ్ మార్నింగ్ మాస్టర్, గుడ్లు పెట్టు మాస్టర్. అవి పెట్టి ఆమ్లెట్లు వేసి తింటాం. నేను ఈ స్కూల్లో ద మోస్ట్ సీనియర్ పాపులర్ లెక్చరర్. మీకు ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగ నిట్టే చెప్పేస్తా. చెప్పరా లేకు పైకిలే? ఏం అడిగినా చెప్తారు సార్? ఏం అడిగినా చెప్పేస్తా. మీ బిడ్డ నంబర్ చెప్పండి సార్. ఏం మజాక్ చేస్తున్నావు? రాసుకో. ఆ చెప్పుది ఏమిది, ఈ చెప్పుది ఏమిది? ఓకే ఓకే, సైలెంట్ గా ఉండండి. స్టూడెంట్స్ వచ్చే టైం అయింది. ఈ స్టూడెంట్స్ ఎక్కడ ఉన్నారో ఏంటో అన్ని నేనే రాసుకోవాల్సి వస్తుంది. ఇట్రా ఏంటి కర్రలు తెచ్చుకున్నావు? ఇంకెందుకు కిరసనాయలు అగ్గి పెట్టి తెచ్చుకోలేకపోయా? ఎలక తీసి మార్చేది కానీ. అయినా ఎంత టైం అవుతుంది స్కూల్ కి? ఇంత లేట్ గా ఎందుకు వచ్చావే? మా ఇంట్లో మా అమ్మ మా నాన్న చెయ్యి కొట్టింది. ఎందుకు? ఊరికే సర్దాక. అయ్యో మీది ఏం ఫ్యామిలీ? ఏ బోర్ కొడితే చచ్చిపోతారు, సరదా వస్తే చేయలేరు కొట్టేసుకుంటారు. మరి నువ్వేం చేస్తున్నావు ఊరుకున్నావు? అప్పుడు నాకు చాక్లెట్ కొనుక్కోడానికి డబ్బులు లేవు, ఊళ్ళేనా కొంటాను సార్. సర్లే గాని హోంవర్క్ ఏమైనా నోట్స్ ఇలా పెట్టరా, వెళ్ళి తీసుకురా. సంవత్సరం అయితే నువ్వు తెచ్చేటప్పుడు ఇద్దా. ఇదేంటే ఎక్కడో పదం రాసో, ఎక్కడో పదం రాసో, ఎక్కడో పదం రాసో, ఎక్కడో పదం. గాలి ఎందుకు ఉంచావే? మీదేగా సార్, జాన్ పర్లేదండి, అందుకే పనానికి పనానికి జాన్ గ్యాప్ ఇచ్చా. నోరు ముసుకుని కూర్చో, పాట విని నేను చెప్పేది సరేనా? సబ్బా బోర్డు తోడాలి. అయితే ఇది లేటుగా వచ్చింది కదా, దీంతోనే తుడిపిద్దాం. ఇదిగో డస్ట్, ఇదిగో బోర్డు తుడేళ్ళి. ఇది నా ముఖమే? ఓయ్ మీ ఫేసా, నల్లగుండ బ్లాక్ బోర్డ్ అనుకున్నాను. నిన్ను మామూలు కొట్టుకో, కూర్చో అక్కడ కూర్చో, నేను తుడుచుకుంటాను కూర్చో. ఆ బ్యాట్ తెచ్చుకో దగ్గరికి. నువ్వు తెచ్చుకోలేవా? నన్ను అడిగితే నేను తెస్తాను కదా. అమ్మయ్యా దీంతో ఈరోజు పని చేపించుకుందాము. ఓసే మాస్టర్కి చెమట పుడుతుంది, ఆ ఫ్యాట్ తెచ్చుకోవే. ఏంటి అలా చూస్తున్నావు, చెమటలు ఉన్నాయా ఇసురు? తోటలో ఒక పన్ను లేదు, కొట్టానంటే మొత్తం పళ్ళన్నీ ఊడిపోతాయి చూసుకో. జా ఇంకేం మోకందానా? నీ పేరేంటే? రిత్వికాశ్రీ. మీ నాన్న పేరేంటి? వాళ్ళు ఎక్కడ ఉంటారు? నాకు అమ్మా నాన్న లేరు సార్. అయ్యో అమ్మా నాన్న లేరా? సర్లే నిన్ను పెంచినోడు ఎవడో ఎవడొకటి ఉంటాడు కదా. మీ గార్డెన్ పేరు చెప్పు. గులాబీ తోట, మల్లె తోట, మధ్యలో జామ తోట.
ఈ పంచ్ కోసం అమ్మ నాన్న లేరని చెప్పించిన వారా దరిద్రం? లేరంటే ఆ పని మీద ఎక్కడికో యుఎస్ ఎక్కడికో వెళ్ళారని అర్థం. అన్ని మీరు ఇలా అర్థం చేసుకుంటే ఎలా సార్? నేను పాటలు చెప్పని జాగ్రత్తగా విను. రాముడు వాలిని చెట్టి చాటు నుండి చంప. మరి అమ్మ ఇందులో ఇంత కామెడీ ఏముంది? నేను పక్కన పాఠం చెప్తుంటే చెవులు ఎందుకు మూసుకుంటున్నావే? మా మమ్మీ చెప్పుడు వాటిలు వినద్దండి. చెప్పుడు మాటలు వినొద్దంటే ఆలయంలో చెప్తారు చూసావా, చాడీలు అయ్యనొద్దనే అర్థం. సరే కానీ నేను తెలుగు పాఠం చెప్ప నీకు అన్ని అర్థమైనయా? అర్థమైనాయి కదా, నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. సరే కానీ ఇప్పుడు చూడండి, నవగ్రహాలు ఉంటాయి కదా ఆకాశంలో, అవి చెప్పేస్తా పాప. నవగ్రహాలు ఎక్కడుంటాయి? శివాలయం గుళ్ళో ఉన్నాయి. అవి కాదే ఆకాశంలో ఉంటాయి చూడు, ఆ నవగ్రహాలు నేను అంటుంది. ఏది నీకు తెలిసిన మూడు గ్రహాలు చెప్పు. అరే నువ్వు మాత్రం శని గ్రహం రా. ఆ వద్దన్న, నేను కరెక్ట్ గా అడుగుతాను సమాధానం చెప్పు. 1800 నుంచి 96 తీసి దానికి 50 కలిపి ఇంటూ 2 చేసి డివైడెడ్ బై 4 చేసి మళ్ళీ 50 కలిపితే ఏమవుతుంది? నాకు ముందు తల్ల పచ్చిది. తలనే పొత్తది, నేను కాదంటలేదు ఆన్సర్ వస్తుంది అని చెప్పాలి. సరే ఇంకోటి అడితే చెప్పు. 10 మంది ఒక గోడని 20 రోజుల్లో కట్టారు, అదే 20 మంది ఆ గోడని ఎన్ని రోజుల్లో కడతారు? ఆల్రెడీ కట్టిన గోడని మళ్ళీ పగలు కట్టి ఎందుకు సార్ మళ్ళీ కట్టాం? పని పాట లేక తాగుతున్నారంట అందుకే పని ఇద్దామని. సరే నేను ఇప్పుడు ఇంకోటి అడుగుతాను చెప్పాలి. సరేనా, నీకు పటాసులో ఏమి నచ్చింది? అందంగా ఉంటుంది కాదా? మరి ఇంకేం నచ్చింది? సరిగ్గా గురు చూసి బాణం వేస్తావు కదా నువ్వు. నాకు తెలుసు హైదరాబాద్ లో హుసేన్ సాగర్ ఉంది, తెలుసా? తెలుసు. నీకు ఎందుకు తెలియదు? తెలియతే ఆ హుసేన్ సాగర్ మధ్యలోకి వెళ్ళావా? హుసేన్ సాగర్ మధ్యలో ఏముంటది? చాలా లోతు ఉంటది, చాలా లోతు ఉంటది. హుసేన్ సాగర్ మధ్యలో లోతు కాకపోతే ఇంకేముంటది? బుద్ధుడు బొమ్మ ఉంటదా? తెలీదా నీకు? తెలుసు. మరి తెలుసు ఎందుకు చెప్పలేదు? నన్ను దాని గురించి నన్ను అడగలేదుగా. అవును, నా చెప్తా నేనే కొట్టుకోవాలి. సర్లే ముందు ఎగ్జామ్ రాయి, ఆ మ్యాథ్స్ ఎగ్జామ్ రాయి, కూర్చుని పిల్లలందరికీ నేనే చెప్పాల్సి వస్తుంది. ఒసే పొట్టు మొకందానా, అది మ్యాథ్స్ ఎగ్జామ్, నువ్వు సైన్స్ రాస్తున్నావే? మ్యాథ్స్ ఎగ్జామ్ రోజు సైన్స్ రాస్తున్నానని నాకు తెలుసు, మీకు తెలుసు, దిద్దేవాడికి తెలిసిద్దా? ఆడికి మరి కళ్ళు ఉంటాయండి, కళ్ళు మూసుకుని రిత్విక రాసిన టపా టప కొట్టు అనుమార్కులు వేసేస్తాడు నీకు. నేను ఒక డౌట్ అడుగుతా. ఒరే అమ్మ, నువ్వు నన్ను డౌట్లు అడుగుతావా? అడుక్కో, చెప్తాను. ఒకడు సైకిల్ కద్దెళ్తున్నాడు, ఏమైంది? ఏమైంది? సైకిల్ కుద్దితే చిన్నదే కాబట్టి చిన్న చిన్న దెబ్బలు తగిలితే. ఇంకొకడు బస్ కద్దెళ్తున్నాడు, ఏమైంది? అమ్మో బస్ అంటే గుద్దే చచ్చిపోతాడే. ఏమవుడు? ఎందుకు? అది ఆగిన బస్ సార్, అది ఆగిన బస్ సార్. ఎర్రి పుష్పం, రేపు వద్దు స్కూల్కి వస్తా కదా, అప్పుడు నీ తోలు తీస్తాను, పో ఇంటి బయటికి వెళ్ళిపో అన్న. ఎలా ఉంటుంది అన్న కంటెంట్?